ఒక నాయకుడు అంటే ఒక లీడర్లో ఉండే ఆ లీడర్షిప్ క్వాలిటీలు ఎలా ఉండాలి అంటే కింది స్థాయి నాయకులు కానీ కింది స్థాయి నేతలు కానీ కింది స్థాయి కార్యకర్తలు కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి ఇప్పుడు ఆ క్వాలిటీలు ఆ సంస్కారం ఆయన చూపించే మాటల్లో కనిపించే ఆ ప్రేమ అభిమానాలు ఇవన్నీ ఏ నాయకుల్లో ఉన్నాయి అంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం మెచ్చుకునేంతగా అటువంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం నిజంగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిన అత్యంత అభిమానం చూపిస్తున్నారు అనడానికి తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు కాపనేస్తానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు జిల్లా నేతలతో మాట్లాడటం జరిగింది ఆ జిల్లా నేతలతో చర్చించినప్పుడు అక్కడ ఎమ్మెల్యే రాజౌలి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని పనిగొట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న రాపాక ఎట్లా ఉన్నావని పలకరించినప్పుడు నిజంగా ఆ పిలుపుకి రాపాక ఉబ్బి తబ్బిపోయారు ఆ పిలుపుతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం ఏంటి అదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సంస్కారం ఏంటి అనేదాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావించడం మునుపెన్నడు కూడా పార్టీ అధినేత కనీసం తనను అలా ఆప్యాయంగా పిలవలేదు అని చెప్పి నిజంగా ఆయన మాటల్లో కనిపించిన ఆనందం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఆయనలో ఉన్న అత్యద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేసింది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎప్పుడైతే రాపాక ఎమ్మెల్యే రాపాక అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా అత్యద్భుతం అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే చాలా అద్భుతంగా పిలుస్తారు ఎమ్మెల్యేలనే కాదు సాధారణంగా ఒక పత్రికా విలేకరులని అలాగే మీడియా వాళ్ళని కూడా పేరు పెట్టి అన్నాన్ని పిలుస్తారు ఆ పేరు ఏంటో తెలుసుకుని అన్నాను పలకరించడం సంబోధించడం మొదటి నుంచి ఆయనకి వస్తున్న ఒక ఆనవాయితీ అదే అభిమానం అదే ఆప్యాయతతో కూడిన పలకరింపు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది అందుకే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించి ఆయన్ని ప్రజలు ముఖ్యమంత్రి చేశారు ఇంతకు మించిన ఇంతకు మించిన నిదర్శన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లో ఉన్న ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ ఆయన ముఖ్యమంత్రి చేసింది అని చెప్పడానికి అయితే ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుతో ఒక భావోద్వేదానికి కూడా భావోద్వేగానికి కూడా గురయ్యారు రాపాక వరప్రసాద్ గారు అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది పార్టీ అధినాయకుడు పార్టీ అధినేత ఇలా ఉండాలి ఇటువంటి లక్షణాలు ఉండాలి ఆయనలో అని చెప్పి ఆయన ఉబ్బు తబ్బిపోవడం జగన్ గారు ఆయన ప్రేమగా పిలవరు అంటే గతంలో గత ఎన్నికల్లో జనసేన అధినేత రెండు చోట్ల రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారు ఆయనతో సహా ఎవరు గెలవలేదు అంటే కేవలం రాపాక మాత్రమే విజయం సాధించారు కానీ తాను గెలిచిన సమయంలో తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా సమయం తీసుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు అలాగే నా ఆది మనోహర్ కూడా ఆయనకి ఇచ్చిన ఆది మనోహర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వలేదని కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఎందుకు ఆ గుర్తింపు దక్కలేదు అనేది రాపాక నోట పలు సందర్భాల్లో మనం వినసా విన్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన ఈ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం అంటే ఆ తర్వాత పార్టీల్లో పలుమార్లు అనుమానాలు కూడా దిగమింగానని కూడా ఆయన ఇప్పుడు వ్యక్తం చేయడం అంటే పార్టీలో ఆయన కంటిన్యూ అవుతున్నారు కానీ జనసేనలో ఎటువంటి ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఈ సందర్భంగా బయట పెట్టడం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మాటల ద్వారా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడంత చర్చనీయాంశంగా మారింది ఒక మంచి లక్షణాలు ఉన్న అలాగే ఒక ఎమ్మెల్యేని కానీ కింది స్థాయి నేతలు ఎవరినైనా సరే ఎంతో ఆప్యాయంగా పిలిచే ఒక మంచి సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అనేది రాపాక చెప్పిన మాటలు నిజంగా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి